సినీ నటుడు జగపతి బాబు సోదరుడి యుగేంద్ర కుమార్ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయనను ఆయన కుమారుడిని చంపేస్తామని ప్రత్యర్థి బెదిరించడంతో బాధితులు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ బెదిరింపుల వెనుక భూతాగాదా వ్యవహారం బయటపడింది. గుట్టల బేగంపేట స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తుందట. ఆ క్రమంలోనే శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు తన కుమారుడిని చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపుల వెనుక బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజరెడ్డి ఉన్నట్లు యుగేంద్ర కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం యుగేంద్ర కుటుంబం ఫిలిం నగర్ లో నివాసం ఉంటుంది.